మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఫ్యాక్ట్ నెంబర్ 10. 2015లో బిఎండబ్ల్యూ కంపెనీ ఏప్రిల్ ఫూల్స్ డే స్పెషల్ అనే హెడ్డింగ్తో ఒక అడ్వర్టైజ్మెంట్ ని న్యూస్ పేపర్ లో ప్రింట్ చేసింది. అదేంటంటే, మీ పాత కార్ని తీసుకుని వచ్చి ఇస్తే మేము కొత్త బిఎండబ్ల్యూ కార్ని ఇస్తామని అడ్వర్టైజ్ చేసింది. కానీ అది ఫూల్ చేయడానికి అనుకుని ఎవరు వెళ్లలేదు. కానీ ఒక ఓల్డ్ లేడీ మాత్రం పాత నిస్సాన్ కార్ని తీసుకుని వెళ్లి ఇచ్చింది. వాళ్ళు నిజంగానే కొత్త బిఎండబ్ల్యూ కార్ని గిఫ్ట్ గా ఇచ్చారు. ఫ్యాక్ట్ నెంబర్ 9. గత 50 సంవత్సరాలలో భూమి మీద ఉన్న 50% ట్రీస్ ని నరికేశారు. అంటే దాదాపుగా ఆక్సిజన్ లెవెల్స్ ని సగం పడిపోయేలా చేశారు. భూమి మీద ఉన్న ప్రతి ప్రాణికి 6 నెలల పాటు ఆక్సిజన్ సప్లై చేయాలంటే దాదాపుగా $38 trillion ఖర్చు అవుతుంది. అంటే ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే దాదాపుగా 27,66,00,000 కోట్ల డాలర్స్. కానీ ఈ ఆక్సిజన్ ని చెట్లు మనకి ఫ్రీగానే ఇస్తున్నాయి. ఇలానే ఉంటే మనం ఇంకో 100 ఇయర్స్ లో ఈ చెట్లని మ్యూజియం లో చూడాల్సి వస్తుంది. ఈ ప్రాబ్లం ని తెలుసుకుని పాకిస్తాన్ ఆల్రెడీ అన్ఎంప్లాయర్స్ ని హైర్ చేసుకుంది. దాదాపుగా 1,000 కోట్ల చెట్లని నాటుతుంది. సో మనం డైలీ కాకపోయినా వారానికి ఒక ట్రీని నాటడానికి ట్రై చేద్దాం. ఫ్యాక్ట్ నెంబర్ 8. మనం ఏదైనా కొత్త ప్లేస్ కి వెళ్ళినప్పుడు మనకి అసలు నిద్ర పట్టదు. అలా ఎందుకు జరుగుతుంది అంటే, మన బ్రెయిన్ అలవాటు లేని ప్లేస్ కి వెళ్తే మనకి ప్రమాదం ఉందని అనుకుంటుంది. సేమ్ ఇలానే యానిమల్స్ లో కూడా జరుగుతుంది. కానీ యానిమల్స్ హాఫ్ నిద్రపోయి హాఫ్ మెలకుతో ఉండేలా హెల్ప్ చేస్తుంది. దీన్ని ఫస్ట్ నైట్ ఎఫెక్ట్ అంటారు. మనుషులకి ఇలా ఉండదు కాబట్టి మన బ్రెయిన్ మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇలా చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఎలాన్ మస్క్ కంపెనీ టెస్లా స్టార్ అనే ఒక ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తుంది. 12,000 శాటిలైట్స్ ని ఆర్బిట్ లోకి పంపిస్తుంది. దీని వల్ల మనం చాలా హై స్పీడ్ ఇంటర్నెట్ ని బఫరింగ్ లేకుండా యూజ్ చేయొచ్చు. ఇంటర్నెట్ ని మనం డైరెక్ట్ గా సాటిలైట్ నుంచి రిసీవ్ చేసుకోవచ్చు. టవర్స్ కూడా అవసరం లేదు. మనం సముద్రం మధ్యలో ఉన్నా కూడా హై స్పీడ్ ఇంటర్నెట్ ని యూజ్ చేయొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 6. ప్రెసెంట్ వస్తున్న మొబైల్స్ కి మినిమం 4 GB ర్యామ్ ఉంటుంది. అపోలో మూన్ మీదకి హ్యూమన్ ని పంపించినప్పుడు ఆ కంప్యూటర్ ప్రాసెసర్ 0.043 MHz తో రన్ అయింది. ప్రెసెంట్ లేటెస్ట్ గా వస్తున్న ఐఫోన్ ప్రాసెసర్ 2,490 MHz తో రన్ అవుతుంది. ఇది దాదాపుగా అపోలో కంప్యూటర్ తో పోల్చుకుంటే 1,000 రెట్లు ఎక్కువ. సో మనం ఈ ప్రాసెసర్ తో ఎన్నిసార్లు హ్యూమన్ ని మూన్ మీదకి తీసుకెళ్లొచ్చో ఒకసారి ఆలోచించండి. మీరు ఎప్పుడైనా అనుకున్నారా మనం తాగే వాటర్ చాలా ప్రమాదం అని? అయితే ఇప్పుడు ఈ ఫ్యాక్ట్ వింటే మీరు ఖచ్చితంగా అనుకుంటారు. ఇక్కడ కనిపిస్తున్న దీని పేరు నైగ్లేరియా ఫౌలేరి. ఇది ఒక అమీబా. ఈ అమీబా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ కి మన బ్రెయిన్ ని తింటుంది. మనం తాగే ఫ్రెష్ వాటర్ లేదా స్విమ్మింగ్ పూల్స్ లో ఎక్కువగా ఉంటుంది. మన బాడీలోకి వెళ్తే మన ఇమ్యూన్ సిస్టమ్ దీన్ని చంపేస్తుంది. కానీ మన నోస్ ద్వారా వెళ్తే డైరెక్ట్ గా మన బ్రెయిన్ కి వెళ్తుంది. ఇది మనిషిని కేవలం 7 రోజుల్లోనే చంపేస్తుంది. ఈ డిసీజ్ వచ్చిన వారిలో దాదాపుగా 98% మంది చనిపోయారు. ఈ అమీబాకి పెద్దగా ఎఫెక్ట్ అయ్యే ట్రీట్మెంట్ లేదు. సో బీ కేర్ఫుల్, వాటర్ తాగేటప్పుడు బాయిల్ చేసుకుని తాగండి. నెంబర్ 4. 1000 కి కేని ఎందుకు ఇండికేట్ చేస్తారు? సోషల్ వెబ్సైట్ ఫాలోవర్స్ కానీ వ్యూస్ కానీ ఏదైనా మనీని ఎక్కువ మొత్తంలో ఇండికేట్ చేయాలన్నా మిలియన్ కి ఎం ఉంటుంది కాబట్టి ఎం అని, అలాగే సేమ్ బిలియన్ కి బి అని ఇండికేట్ చేస్తారు. కానీ 1000 కి అలా కాకుండా కే అని ఇండికేట్ చేస్తారు. ఎందుకంటే గ్రీక్ లో చిలియోయు అంటే కిలోగ్రామ్ అని అర్థం. కిలోగ్రామ్ కి 1000 గ్రామ్స్ ఉంటాయి. అలా గ్రీక్ నుంచి 1000 కి కే అనే లెటర్ వచ్చింది. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఎమోజీస్ ఎందుకు ఎల్లో కలర్ లో ఉంటాయి? ఎమోజీస్ ప్రెసెంట్ సోషల్ వెబ్సైట్ లో బాగా యూజ్ చేస్తున్నారు. ఒక మెసేజ్ పెడితే మాక్సిమం మెసేజ్ ఎండింగ్ కి ఎమోజీని కన్ఫర్మ్ గా పెడతాం. ఎమోజీస్ 1997లో ఫస్ట్ టైం జపనీస్ క్రియేట్ చేశారు. అప్పుడు ఇలా హాఫ్ సర్కిల్ లో ఉండేది. ఫుల్ గా ప్రెసెంట్ ఉన్నలాగా 1999లో క్రియేట్ చేశారు. అప్పుడు క్రియేట్ చేసిన 2010 తర్వాత ఇవి బాగా ఫేమస్ అయ్యాయి. ఇవి క్రియేట్ చేసినప్పుడు కోడింగ్ లో క్రియేట్ చేశారు. అలా చేసినప్పుడు ఎల్లో కలర్ బాగా సెట్ అయ్యింది. అదే కాక ఎల్లో కలర్ లో డీటెయిల్స్ బాగా కనిపిస్తాయని అలా క్రియేట్ చేశారు. ఇంకా ఏ కలర్ లో పెట్టినా కలర్ హైలైట్ అవుతుంది కానీ ఎక్స్ప్రెషన్స్ అర్థం కావు. అవి ఇలా ఉంటాయి. ఎల్లో కలర్ ని కలర్ ఆఫ్ హ్యాపీనెస్ అంటారు. మీకు తెలుసా, ఎమోజీస్ లో యాంగ్రీ ఎమోజీ మాత్రమే రెడ్ కలర్ లో ఉంటుంది. ఇది అవి ఎల్లో కలర్ లో ఉంటాయి ఎందుకంటే రెడ్ కలర్ ని కలర్ ఆఫ్ యాంగ్రీ అంటారు. అలాగే ఎల్లో ని స్కిన్ టోన్ కి కూడా బాగా మ్యాచ్ అవుతుంది. మీకు తెలుసా, దాదాపుగా 3,512 ఎమోజీస్ ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఐపీఎల్ లో పాకిస్తాన్ ప్లేయర్స్ ఎందుకు బ్యాన్ అయ్యారు? ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2008 లో స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన ఇయర్ నుంచి ఐపీఎల్ కి ఎవరు ఊహించలేనంత ఫేమ్ వచ్చింది. అలాగే ఎవ్రీ ఇయర్ ఐపీఎల్ కి దాదాపుగా 1,100 కోట్లని ఎర్న్ చేస్తుంది. ఎవ్రీ ఇయర్ చాలా మంది కంట్రీ ప్లేయర్స్ ఐపీఎల్ లో ఆడతారు. అలాగే ఐపీఎల్ స్టార్ట్ అయిన ఇయర్
2008 పాకిస్తాన్ ప్లేయర్స్ కూడా ఆడారు. అదే ఇయర్ ఐపీఎల్ అయిపోయిన తర్వాత ముంబైలో ఉగ్రవాదులు దాడి చేశారు. 164 మంది చనిపోయారు. ఆ దాడి చేసింది పాకిస్తాన్ కి సంబంధించిన గ్రూప్స్ లో ఒకడైన అజ్మల్ ఖనాబ్ అని తెలిసింది. తర్వాత పట్టుకొని అతన్ని జైల్లో పెట్టారు. ఇలా గ్రూప్స్ పాకిస్తాన్ నుంచి ఇండియా మీదకి దాడి చేయడానికి వచ్చాయి. అప్పుడు ఇండియన్స్ నుంచి పాకిస్తాన్ ప్లేయర్స్ కి చాలా వ్యతిరేకత వచ్చింది. గవర్నమెంట్ పాకిస్తాన్ ప్లేయర్స్ ని బ్యాన్ చేసింది. కానీ నెక్స్ట్ ఇయర్ కూడా పాకిస్తాన్ ప్లేయర్స్ ఐపీఎల్ వేలంలో ఉన్నారు. కానీ కొన్ని పొలిటికల్ ప్రెజర్స్ వల్ల ఆ ఫ్రాంచైజీ వాళ్ళని వాళ్ళ టీమ్ లోకి తీసుకోలేదు. నెక్స్ట్ ఇయర్ నుంచి పాకిస్తాన్ ప్లేయర్స్ అసలు వేలంలో కూడా లేరు. ఫ్యాక్ట్ నెంబర్ 1, పిల్లలు పుట్టగానే ఎందుకు ఏడుస్తారు? దీనికి మొత్తం 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్, పిల్లలు తల్లి కడుపులో ఉన్నప్పుడు తల్లి గుండె చప్పుడు మాత్రమే వినిపిస్తుంది, మిగిలిన సౌండ్స్ ఎక్కడో చిన్నగా వినిపిస్తాయి. అలాగే కడుపులో ఉన్నప్పుడు పిల్లలు ఆక్సిజన్ ని బొడ్డు తాడు ద్వారా పీల్చుకుని కార్బన్ డైఆక్సైడ్ ని బ్లడ్ లోకి వదిలేస్తారు. సో ఊపిరి పీల్చుకోవడానికి ఊపిరితిత్తులు అవసరం లేదు. బయటకి వచ్చినప్పుడు హార్ట్ బీట్ సౌండ్ కాకుండా మిగిలిన సౌండ్స్ బాగా వినిపిస్తాయి. అలాగే ఊపిరి పీల్చుకోవడానికి లంగ్స్ ఓపెన్ అయి కొంచెం భయపడతారు. ఆ తర్వాత తల్లి తన దగ్గరకు తీసుకున్న వెంటనే మళ్ళీ ఆ హార్ట్ బీట్ ని విని ఏడు పాపేస్తారు. అలా వాళ్ళు ఏడవకపోతే వాళ్ళకి ఫ్యూచర్ లో లంగ్స్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందని డాక్టర్స్ చెప్తారు. అందుకే వాళ్ళు ఏడవకపోతే కొట్టడం కానీ లేదా గిచ్చడం లాంటివి చేస్తారు.